విభజనకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజనకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం జగన్ అన్నారు. హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు వచ్చేవని తెలిపారు. కేంద్రం ఇవాళ కాకపోతే రేపైనా తమపై ఆధారపడే రోజు వస్తుందన్న ఆయన, భాజపాకు భారీ మెజారిటీ ఉన్నందున రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇప్పటికిప్పుడు గట్టిగా నిలదీసి అడగలేమని అన్నారు. విష్ణు రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది, దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ దేవుడి దయతో వి హ్యాడ్ అన్ ఓవర్వెల్మింగ్ విక్టరీ. 22 out of 25 పార్లమెంట్ సీట్స్ని స్వీప్ చేసాం. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కు 151 స్వీప్ చేశాం. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే, హ్యాడ్ దే నాట్ గాటన్ ది హాఫ్ వే మార్క్ దెన్ డెఫినెట్లీ స్టేట్ వుడ్ హ్యావ్ బెనిఫిటెడ్, వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ బార్గెనింగ్ ఎడ్జ్. మనం వీఆర్ ఓపెన్ టు ద ఐడియా ఆఫ్ గోయింగ్ టుగెదర్ విత్ ఎనీబడి as long as they give us special category status. So unfortunately ga adi kuda jaragala, karanam entante they had an absolute number to themselves. So manato avasaramu pani pade paristhiti kuda lekunda poyindi kabatti special category status malli manaku kaasta duranga kanipiche paristhitilo ivala manam undavalsina paristhithi ostu undi. బట్ అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అది. ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా